నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్మార్ట్ వంటలక్క బయట కొన్ని చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ప్యాన్లో పాలన్నీ యాడ్ చేసి కొన్ని పాలు మటికి పక్కన పెట్టుకున్నానండి నేను గేదె పాలు తీసుకున్నానండి మీరు ప్యాకెట్ పాలతోటైనా కూడా చేసుకోవచ్చు పాలు మరుగుతూ ఉన్నప్పుడు దానిపైన తొలక కడుతుంది కదండి దాన్ని కూడా దీంట్లోకి కలుపుకుంటూ ఉండాలి గరిటితోటి షుగర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుందండి కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు హాఫ్ లీటర్ పాలకు మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అనేది వేసుకోవచ్చు నేను కొన్ని పాలను పక్కన పెట్టాను కదండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కాన్ఫ్లోవర్ లేని వాళ్ళు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బట్ కాన్ఫ్లోవర్ అనేది హెల్దీ ఇది మొత్తం ఎటువంటి ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి మొత్తం కలుపుకుని గరిటితో కలుపుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ అనేది మనకి కలుపుకోకపోతే ఇది ఉండలు కట్టేస్తుందండి స్టవ్ అనేది సిమ్లో ఉండాలండి అలాగే కాన్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది లేదా అడుగు అంటుకుంటుంది మనకు సైడ్స్ అంటుకునేది కూడా ఇలా గరిటితో తీసుకుంటూ అంతా మిక్స్ చేసుకోవాలి ఇది తిక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీంట్లోకి నేను మీగడ అనేది యాడ్ చేస్తున్నానండి ఇంట్లో మనం పాలు కాచిన తర్వాత పైన మేగడ కడుతుంది కదా ఆ మేగడను తీసి నేను త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకున్నాను దాన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను దీంట్లోకి వెనిలా ఎసెన్స్ ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఏ ఎసెన్స్ అయినా కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కదండి దానికోసం కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి కోకో పౌడర్ని యాడ్ చేశాను ఇది మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లోకి తీసుకుని మనం రిఫ్రిజిరేటర్లో ఫోర్ అవర్స్ పాటు స్టోర్ చేసుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత చూడండి కొంచెం గట్టిగా అయింది కదా ఈ స్టేజ్లో మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మనం ఒకసారి మళ్ళీ దీన్ని ఫోర్ అవర్స్ తర్వాత మిక్సీ పట్టినట్లయితే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా స్మూత్గా వస్తుంది త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా మిక్సీ పట్టడం వల్ల కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందండి మనకి ఐస్ క్రీమ్ కూడా బాగా వస్తుంది మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఆ బ్యాటర్లోకి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ బాక్స్లోకి తీసుకోవాలి మీకు నచ్చినట్లయితే డేట్స్ వేసుకోవచ్చండి అలాగే చాక్లెట్ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మొత్తాన్ని మళ్ళీ అదే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని టూ త్రీ టైమ్స్ కింద ట్యాప్ చేసి పైన ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు చాలా సింపుల్ కదండి మనకి పాలు కాన్ఫ్లవర్ షుగర్ ఉంటే సరిపోతుంది డెఫినెట్ గా మీ కూడా ఇలా చాక్లెట్ ఐస్ క్రీమ్ ని ట్రై చేయండి మినిమం సిక్స్ సెవెన్ అవర్స్ పాటు అయినా మనం రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోయింది